పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారు కదా, దాని గురించి ఒక సెన్స్ అయినట్టుగా మీరు ఏమనుకుంటున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి, ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా అందరికీ ఒక సినిమా నటుడుగా పరిచయం. అయితే మేము సినిమా నటుడుగా కన్నా కూడా అతని వ్యక్తిత్వం మీద మేము అమితమైన గౌరవం పెంచుకున్నాం. ఒక భగవంతుడు స్వరూపంలో చూస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నడిపించడానికి గతంలో దోచుకున్న వేల కోట్ల ఆస్తులు పవన్ కళ్యాణ్ గారికి, తన స్వయం శక్తితో తన కష్టంతో నిర్మించుకున్న కొద్దో గొప్ప కొన్ని కోట్ల రూపాయలు ఉంటే ఆ కొన్ని కోట్లు కూడా పిల్లల పేరు మీద వేసి ఆ డబ్బు కూడా తీసి మంగళగిరి కార్యాలయానికి పెట్టిన చరిత్ర. ఈరోజు ఒక పార్టీ నడపాలంటే చాలా పెద్ద వ్యవస్థ ఉండాలా, ఆ వ్యవస్థ నడపాలంటే డబ్బు ఉండాలా. ఈయన కాడ దోచుకునే తత్వం లేదు, దాచుకునే తత్వం అంతకన్నా లేదు. కేవలం పార్టీని నడిపించడానికి, అతని సిబ్బందిని రక్షించుకోవడానికి, పార్టీ కార్యకలాపాలకు మాత్రమే అతను సినిమాలు చేస్తున్నాడని మేము భావిస్తున్నాం. దీన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారు కదా, ఆ సినిమాల గురించి ఒక జనసైని వివరాలుగా మీరు ఏమనుకుంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అసలు ఈ మాట అడగడానికి ఎదుటి వ్యక్తికి అర్హతే లేదండి. ఎందుకంటే నేను నా పని నేను చేసుకునే వస్తున్నాను, వీలున్న టైంలో జనసేన పార్టీకి ఉపయోగపడుతున్నా. ప్రతి కార్యకర్త కూడా ఏ పార్టీ అని అన్నా కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. కూలివాడు కూడా పెయింటరు కార్పెంటర్ ఎవరైనా సరే ఒక కూలికి వెళ్తున్నారు, సాయంత్రం అయిన తర్వాత పార్టిసిపేట్ చేస్తున్నారు ఏ పార్టీకైనా కూడా. ఆ నాయకులమ్మ వాళ్ళు అన్ని చోట్లకి వెళ్తున్నారు, వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవచ్చు, వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు. చంద్రబాబుకి హెరిటేజ్ ఉంది, ఈయనకేమో జగన్మోహన్ రెడ్డి గారికేమో సాక్షి పేపర్ ఉంది, చాలా చాలా ఉన్నాయి ఇండస్ట్రీస్. వాళ్ళకి మనం అన్ని మాట్లాడటం కూడా వేస్ట్. అందరూ వాళ్ళ వ్యాపారాలన్నీ చేసుకోవచ్చు, మా పవన్ కళ్యాణ్ గారు మాత్రం చేస్తే తప్ప. ఎవరైనా ఏమని అడుగుతారు, మీరు అవినీతి చేశారని అడుగుతారు, కరప్షన్ చేశారంటారు, మీరు ఇచ్చేసుకున్నారంటారు. ఇదేంటండి, పని చేస్తే పని చేయొద్దని చెప్పేవాడు నిజంగా వెదవండి. పని చేస్తే పని చేయ ఎందుకు పని చేస్తున్నావు అని చెప్పేవాడు వెదవ నా దృష్టిలో. అయితే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటారు, మాకేం అభ్యంతరం లేదు. ఆయన 24 గంటలు అందరు కష్టపడుతుంటే ఇంక అన్ని కన్నా ఎన్ని గంటలు ఉన్నా కూడా కష్టపడే దిశగా మా పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. దాని షెడ్యూల్ దానికి ఉంటుంది, దీని షెడ్యూల్ దీనికి ఉంటుంది, పార్టీకి అన్నీ చూసుకుంటున్నారు. ఏ సమస్యలు లేని వాళ్ళు మరి ఏం చేస్తున్నారని సుగాలి ప్రీతి కర్నూలులో ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేదు గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఎవరు న్యాయం చేయడానికి పోరాడారు? అంత పని చేసుకునే సినిమాల్లో పనిచేసుకునే పవన్ కళ్యాణ్ గారే ఈ రోజున ఆ కేసు టేకప్ చేయడానికి వచ్చారు. మరి ఆయన వస్తేనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఈరోజు సిబిఐకి ఇచ్చింది. మరి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు? గత ప్రభుత్వాన్ని మీద వంకబెట్టి మీరు చేయట్లా, మీరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేయట్లా అంటే మనకి ఏమవుతుంది? ప్రజలందరికీ ఒకటే చెప్తున్నానండి, గత ప్రభుత్వం మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఇదే చూస్తున్నారు. అయినా కూడా మీరు వాళ్ళిద్దరికే పట్టం కడుతుండటానికి చూస్తున్నారు తప్పించి మారండి. నేను అడిగేది ప్రజల్ని చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను. ప్రజలారా మీరు తెలుసుకోండి, ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు న్యాయం చేసేవాళ్ళు, ఎవరు మంచి చేస్తారని ఆలోచించండి. పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడా, వీటి వల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగం లేదండి. మీకేం న్యాయం చేస్తున్నాడు, మంచివాడా అవినీతి పరుడా కాదా అవి చూసుకోవాలి ఒక నాయకుడిని ఎంచుకోవాలంటే. అది చూడండి సార్, కళ్యాణ్ గారు 3 సినిమాలు చేస్తున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? ఒక జన సైనికురాలు సినిమాలు పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడే కుటుంబాలు చాలా ఉన్నాయండి. ఆయన పెళ్ళైన తర్వాత కూడా, ఆయన సినిమాలు తీసిన తర్వాత కూడా ఆయన డబ్బులనేవి ప్రజలకి అంకితం చేసేసాడు చాలా విషయాల్లో. అందుకని చెప్పి ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకూడదు ఎవరు కూడాను. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, అలా అని చెప్పి వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడే అధికారం మనకి లేదు. రాజకీయ నాయకుడికి రాజకీయం మాటలే మాట్లాడాలి, ఆయన పర్సనల్ గురించి మాట్లాడినప్పుడే ఇంకా వాళ్ళ రాజకీయం ఎంతవరకు అనేది అర్థం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు చేసే సినిమాల గురించి చాలా వైరల్ అవుతుంది, అందరూ చాలా విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు, ఒక జన సైన్ కూడా మీరు ఏమంటారు దాని గురించి? మేమైతే మాత్రం తప్పులేదు అంటున్నామండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన ఒక నీతి నిజాయితీ ఉన్నారు. ఒకటే చెప్పాడు మాకు, ఏమండి మీరు మీరిచ్చే డబ్బుల వల్ల నేను వాడుకున్న పిల్లని చదివించుకోవచ్చు, కానీ నేను అది కరెక్ట్ కాదు, నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో నా పిల్లని పెట్టుకోవాలి. కాబట్టి నేను నాకు తెలిసిన విద్య సినిమాలు తీయటమేను. నేను ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నాను అనుకో, నాకు ఈ అవకాశం వచ్చే కదా చేయడానికి. ఎమ్మెల్యే నన్ను ప్రజలు ఓడించారు కాబట్టి నాకు కొంచెం సమయం వచ్చింది. ఆయన పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న 4 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుకుని ఫిక్స్డ్ పిల్లలకి రాజకీయాలకు వస్తా చేసుకుని వచ్చాడు. రాజకీయాలు కావాలి, మంగళీర్ ఆఫీస్ ఆయన కొనుక్కుని ఆయన పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుని కట్టుకున్నాడు. మన పుట్టినరోజు మహా అయితే అందరు తలాకు 100 రూపాయలు ఇచ్చినా కానీ 2 కోట్ల రూపాయలు కాదా? అట్లా ఎన్ని 2 కోట్లు ఆయనకి వచ్చారు? సెక్యూరిటీ గార్డులు ఉంటారు, పార్టీ ఆఫీసులు ఉంటాయి, ఆయన ఫామ్ హౌస్లో పనిచేసిన ఉంటారు, ఆయన వీళ్ళందరూ డబ్బులు పంపించాలి. 1 కోట్ల రూపాయలు ఖర్చు ఉండేది, ఎవరిస్తారు? ఈయన ఇలా దోచుకోవాలి ఆ మెంటాలిటీ ఆయనది కాదు.
నాలుగు బోటోళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ రేపు పొద్దున డబ్బులు ఇచ్చాను అనుకో, నేను రేపు పొద్దున అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన ఏదో ఒకటి వాడుకుంటారు. ఆ మెంటాలిటీ ఈయన అది కట్టాను కాదు, డబ్బులు ఓట్లకే డబ్బులు ఇచ్చానోడు, రేపు పొద్దున వాళ్ళు పని చేయదు కాదు, అందుకని అట్లా కాదు కాబట్టి ఆయన సొసైటీ తెలిసి విద్ది కాబట్టి ఈ రోజున ఆయన 30 రోజులు షెడ్యూల్ ఇచ్చాడు. ఆయన 50 కోట్లు ఇస్తారో ఏదో నైజా మొక్కలు ఇస్తారో ఆయన కష్టార్థం ఆయన సంపాదించుకుంటున్నాడు. రాజకీయాల్లో ఉన్నా కానీ రాజకీయాల్లో ఏమి ఇంకా ఇట్లా ప్రతి వీకెండ్లో వస్తున్నాడు. రాజస్థాన్ సమస్య కానీ, ప్రీతి సుఖాలు సమస్య కానీ, లేకపోతే ఉద్యాన సమస్య కానీ, వంతాడ సమస్య కానీ, ఏ సమస్య వచ్చినా మేము చేయడం తప్ప, మేము తీసుకొచ్చి వెలుగులో తీసుకొచ్చి పరిష్కారం తప్ప ఆయన ఏమి ప్రజా సమస్యలు ఏమంటా ఓడిపోయారని చెప్పి. సినిమాలు అనేది సెకండరీ, ఫస్ట్ రాజకీయమే. మరి బతకాలి కదా, ఇప్పుడు నేనున్నాను, నేను పని చేసుకుని నా పిల్లల పిల్లలు పోషించుకుంటాను. నేను రాజకీయాలు జరిగితే నా పిల్లల పిల్లలు ఎట్టబడతారు? ఇప్పుడు వాళ్ళు ఎవరో చదివిస్తారని చెప్పి ఉంటే కదా కదండి, అది వాళ్ళు మాట్లాడేది విఘ్నత కాదు. ఆయన సినిమాల్లో నటించుకున్నాడంటే ఆయన తాత్కాలిక నటించుకున్నాడు, తప్పులేదు. ఈ పిచ్చి కుక్కలు మాట్లాడిన మాట్లాడమాట, ఈ గజ్జి కుక్కలు పిచ్చి కుక్కలు ఉంటారు. ఈ అంబా రాంబాబు లాంటోడు, ఈ జోగి రమేష్ లాంటాడు, ఆ ద్వారం పూడి లాంటోడు కొంతమంది ఉన్నారు. వీళ్ళకేంటంటే రాజకీయ నిరుద్యోగులు. వీళ్ళకేంటంటే పని పాట ఏం లేదు. పవన్ కళ్యాణ్ తిరితే జగన్మోహన్ రెడ్డి ఏదో వీళ్ళకి తైలాలు ఇస్తాడు, ఏదో కాంట్రాక్ట్ ఇస్తాను అనుకున్నారు. వీళ్ళకి ఏమీరు, ఎంత ఒక కుల పరిపాలనలా జరుగుతుంది. ఈ ఫస్ట్ నుంచి నీకు ఎవరైతే ఉన్నారో ఇలా అధికారంలో అందరూ ఒక కులస్తులుగా ఉంటుంది. వచ్చినప్పుడు మాత్రం యేసుక్రీస్తు మతం కూర్చున్నామని చెప్పి వాళ్ళ అమ్మ అన్న వాళ్ళ చెల్లి వచ్చి తిరిగారు, ఇలా గెలిచారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇలా. నీ క్రైస్తవ మతం అన్నాడు, నీ జగన్ జగన్మోహన్ రెడ్డి అని పేరు. మా పవన్ కళ్యాణ్ గారు జగన్ రెడ్డి అన్నాడు. ఎందుకంటే మతం పూర్చుకున్నప్పుడు, క్రైస్తవ మతం పూర్చినప్పుడు ఒక పేరు పెట్టున్నారు. నువ్వు వెనక వాళ్ళ కులం పేరు తగిలించుకోకూడదు. ఒరిజినల్ క్రైస్తవులు ఎవరు అట్లా ఉండరు, మరి కులం పేరు ఉండదు. అందుకని మా జగన్మోహన్ రెడ్డి అనుకున్న జగన్ రెడ్డి గారు అన్నాడు. ఆ పేరే చెప్పుకున్నావు. మళ్ళీ స్వరూపానంద స్వామి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ హిందూ మతం పూర్చుకున్నాడు. ఎందుకు ఆ రాజకీయాలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని 3 రాజ్యాలని చెప్పేసి ప్రజల్ని విభజించి పరిపాలించాలంటే పరిపాలన చేత కాక విభజిస్తున్నాడు. అంతే తప్ప వీళ్ళకి పరిపాలన రాదు. రాబోయే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తాం, రెడీగా ఉండాలి జనాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.